హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆశా చాక్లెట్ కంపెనీ ఎందుకు మూతపడిందో తెలుసా కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ చాక్లెట్ ఎక్కువగా పాపులర్ అయింది చిన్న షాపుల నుంచి పెద్ద షాపుల వరకు ఈ ఆశా చాక్లెట్ను అమ్మేవారు ఎవరైనా సరే పుట్టినరోజు వస్తే వాళ్ళు ఆశా చాక్లెట్ను పంచిపెట్టేవారు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఎంతగానో నచ్చిన ఈ చాక్లెట్ ఎందుకు మూతపడిందో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది ఇప్పుడు అయితే అసలు ఈ చాక్లెట్ను ఒక్కసారి చూద్దామన్నా కూడా ఎక్కడా కనిపించడం లేదు ఈ చాక్లెట్ను తయారు చేసింది చిత్తూరుకు చెందిన వెంకట రామరెడ్డి దేశంలో కొత్తగా వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఆయన తమ పిల్లలకు మంచి చాక్లెట్ దొరకడం లేదన్న వార్తను విన్నాడు అప్పుడే అనుకున్నాడు ఒక రుచికరమైన చాక్లెట్ను తక్కువ ధరకే అందించాలని అలానే తాను అనుకున్న విధంగా న్యూట్రోన్ కామినేని పెట్టారు ఆరు వందల మంది పని వాళ్ళతో ఆ కంపెనీ రన్ అయ్యేది తాను తయారు చేసిన చాక్లెట్లు ఇండియాలోనే కాకుండా కెనడా యూరోప్ వంటి పెద్ద దేశాలకు కూడా ఎగుమతి చేసేవారు అప్పుడు కంపెనీకి బాగా లాభాలు కూడా వచ్చేవి అయితే కొన్ని ఏళ్ళ క్రితం కొత్త రకమైన చాక్లెట్లు డైరీ మిల్క్ వంటి చాక్లెట్స్ రావడంతో న్యూట్రిన్ ఆశా చాక్లెట్కి కొనుగోలుదారులు కూడా తగ్గిపోయారు ఆ తర్వాత ఇతర దేశాలకు కూడా రవాణా చేయలేదు కొత్త రకం చాక్లెట్లను అందరూ ఇష్టపడడంతో దీన్ని కొనేవారు తగ్గిపోయారు అలా ఆ కంపెనీ కష్టాల్లోకి వెళ్లడంతో వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆశ చాక్లెట్ కొత్తగా వచ్చిన చాక్లెట్ల ముందు నిలబడలేకపోయింది దీనితో ఆ చాక్లెట్ తయారీ ఆగిపోయింది చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి